ఇక టిపిసిసి చీఫ్ ఉత్తమ్ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఉన్నారు, ఆ లైవ్ చూద్దాం. ఇది అమానుషం, యావత్ తెలంగాణ సమాజం ఖండించాలి. మీ తరఫున నేను శాసనసభలో బయట పోరాడిన విషయం మీకు గుర్తు చేస్తున్నా. డిసెంబర్ 7న పోలింగ్ ఉంది, డిసెంబర్ 11వ తారీఖున కౌంటింగ్, డిసెంబర్ 12న పీపుల్స్ ఫ్రంట్, కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, టీజేఎస్తో ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ రికగ్నైజ్ ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా మేము ట్రీట్ చేస్తామని మనవిస్తాం. వీఆర్ పాస్ చేసిన నెక్స్ట్ గవర్నమెంట్ 46 లక్షల మంది విద్యార్థులు, 5 లక్షల మంది మీ స్టాఫ్ తో కేసీఆర్ గడగడలవుతాడు, వణుకుతున్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి, ప్రజాఫ్రంట్ కి మద్దతు ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయిన విషయం యావత్ తెలంగాణ సమాజం గమనించింది. మార్పు మీ చేతిలో ఉంది. మీరు V2 అని తెగచ్చారు, కేసీఆర్ ని గత దింపాలి. మీకు జరిగిన అవమానాన్ని ఏనాడు మర్చిపోవద్దు. వీఆర్ విత్ యూ, వి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు అనేక ప్రకటనలు చేస్తారు. వారు చెప్పే ముందు 2-3 మాటలు చెప్తున్నా. ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రతి సంవత్సరం సకాలంలో 2 విడతల్లో విడుదల చేస్తాము అని రాబోయే ప్రభుత్వం తరఫున నిమ్మన చేస్తున్నారు. మీకు ఎలక్ట్రిసిటీ ట్యారిఫ్ కానీ, మున్సిపల్ ట్యాక్స్ కానీ భారం కాకుండా తగ్గించే స్పష్టమైన హామీ ఇస్తున్నాం. ఎంత గొప్పగా ఉందంటే కేసీఆర్ పరిపాలన మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 90% మూతివేయబడ్డాయి. ఆ పరిస్థితి కేసీఆర్ ఘనత వల్లనే. అదేవిధంగా తెలంగాణలో కార్పొరేట్ సంస్థలకి మద్దతు పలుకుతూ మిమ్మల్ని శిక్షిస్తున్న కేసీఆర్ మీరు కూడా శిక్షించాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మీ ఫీజు విషయంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, మీ ఫీజు విషయంలో మీ అన్ని విషయాల్లో పెంచి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అని స్పష్టమైన హామీ ఇస్తున్నాను. మిత్రులారా, మీరు మాకు మద్దతు పలకండి. మీ శక్తి కేసీఆర్ ని, టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టి బొండబెట్టే శక్తి మీకుంది. గోరిగత్తారే, మీకు అవమానం చేసి మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన టీఆర్ఎస్ పార్టీని బొండబెట్టాలే, గోరిగట్టాలని చెప్పి మీ మనం చేస్తూ, మేము మీ ఎమ్మెల్యే మీద పని చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ టు అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ రాహుల్ గాంధీజీ గారు, ఏఐసీసీ ప్రెసిడెంట్, బై పాపిరెడ్డి గారు, నరేంద్ర రెడ్డి గారు, సతీష్ గారు, బాలకృష్ణారెడ్డి గారు, ఎస్ఎన్ రెడ్డి గారు. నౌ స్పీచ్ బై ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీజీ గారు. ఆర్సీ కుంటియా జీ, ఉమెన్ చాండీ జీ, ఉత్తమ్ రెడ్డి జీ, కోడన్రామ్ జీ, కొండ విశ్వేశ్వర్ రెడ్డి జీ, కార్తిక్ రెడ్డి జీ, రమన్నా రెడ్డి జీ, టీచర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కేజీ టు పీజీ ఇన్స్టిట్యూట్స్, ఐడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ హియర్ అండ్ ఐడ్ లైక్ టు స్టార్ట్ బై థ్యాంకింగ్ యూ for inviting me to speak to you. It's an honor for me to come here and speak to you because you are helping build the future of Telangana and the future of our country. And each one of you
individually and together are helping transform our country and our youngsters. So I would like to start by thanking you for that. The Congress Party believes in fairness. And if you look at our policies, all of them are designed to create a level playing field for different groups of people. You must have heard in a lot of speeches, I speak about forgiving the loans of farmers. And the argument I am making is that if the Prime Minister of India can forgive 3,50,000 crores of 15 people, the richest people in the country, then he should be ready to forgive the loan of India's farmers. We are not asking for any free gift for the farmers. We are just saying that whatever you do, you treat everyone fairly. If you are treating the richest people in the country and you're giving them loan waiver, then you owe that to the farmers of the country. That is the issue that is taking place here as well. You are doing a service to Telangana, and every education institution, whether it is private, whether it is government, whether it is small, whether it is large, is doing a service to the people of Telangana. And our main complaint, and it is your complaint as well, is that the government of Telangana is not being fair to your institutions, and we completely agree with you. There's no doubt about that. They are favoring larger corporate institutions, and they are harming the institutions that have been set up by thousands and thousands of entrepreneurs like yourself. So it is going to be the policy of the Congress Party to create a level playing field and to ensure that you are treated fairly. Somebody said that Congress Party is going to give a gift. No, we are not giving a gift. We are going to do what is your right, what you deserve, what belongs to you, we are going to give to you. So what are the couple of issues that have been raised? One very big issue is the fee reimbursement issue. And the complaint here is that the government of Telangana is not reimbursing your fee in time, and it is doing so to damage your institutions. So my commitment to you from this stage, and it is a commitment that every single one of the Congress leaders commits to, is that we will ensure that universal fee reimbursement takes place in a timely basis, and what is your due is given to you. That is the first thing we will ensure. In our manifesto, we have made it very clear that we are going to give health insurance for the staff of government-recognized private education institutions. You have a complaint, you have an issue with regards to your electricity tariff, and you want it to be made more reasonable. We have committed that if we come to power, your electricity tariff will also be made more reasonable. Final issue that you have is a reduction of municipal and property tax. We have also committed that we will reduce this for you. And we will also try and revive the thousands of minority institutions that have failed as a result of the policies of the TRS government. What I want to leave you with is that we believe that there should be a level playing field. We are not against one group or for another group. What we want is that everybody is allowed to contribute fairly to the progress of Telangana and India,
and it is very clear to us that to make you competitive and to allow you to do your job, to allow you to do your service, it is necessary for us to give you free reimbursement in time, to look at the electricity issues and to look at the tax issues. And so that is why we are committing to you that we are going to do this for your interest, for the interest of the youngsters of Telangana and for the future of Telangana. And you must realize that the Prime Minister and the Chief Minister make many, many promises. Prime Minister made a promise of 15 lakh rupees being given to every bank account. He made a promise that he will give 2 crore jobs to every two youngsters in India every year. He made a promise that he will give farm loan waiver to farmers and he will give them correct MSP. He gave a promise that he wants to be chowkidar of the country, not Prime Minister. And you have seen that he has broken every single one of his promises. He has broken the promise of being an honest Prime Minister. He has given 30,000 crores to Mr. Anil Ambani in the Rafael deal. He has not given the farmers their due. He has not created the employment that he should have. And the same can be said about the Chief Minister of Telangana. The Chief Minister of Telangana was given a golden opportunity to build a new vision for the state, to create a new state, a new way of doing things. And what we have seen over the last 5 years, he has encouraged corruption, he has carried out family rule, and he has not supported the people who can actually build a new Telangana like yourselves. I want you to take a look at the last 15 years of my speeches. Go through all of them and try and identify one commitment I have made that I have not kept. I am not in the habit of lying to our people. I am not in the habit of making fake promises. I committed to the farmers that we will do farm loan waiver. We did farm loan waiver. I committed to the people of Karnataka, to the people of Punjab, that the moment the Congress Party government comes to power, we will do farm loan waiver. You please make a phone call to anybody in Karnataka, to anybody in Punjab, and ask them, did Rahul Gandhi and the Congress Party do what they committed? You will get the answer. You don't need to ask me. And that is what I am telling you here. I will not make huge promises like the 2 crore jobs every year or that I will put 15 lakh rupees in your bank account. But what I say from my stage, it is a matter of my credibility. I take that very seriously, and the commitments that are being made to you from this stage by both me and the PCC president, they are written in stone. They will happen. That is a guarantee to you. So I'd like to thank you once again for coming here. I'd like to thank all of you for supporting the vision of the Congress Party, for giving us your support. You are doing a tremendous service for the state, and I would like to thank you very much from the bottom of my heart for this service. And once again, it has been an honor for me to come here and talk to you, and thank you very much for giving me that opportunity. All the best, best wishes. Jai Hind. Sorry. Now, all the private schools and colleges management will give a representation to Honorable Rahul Gandhiji. Now, I request S.N. Reddy Garu to say a word of thanks. S.N. Reddy Garu. KG2PG. కాబోయే ప్రధానమంత్రులు శ్రీ రాహుల్ గాంధీజీ గారు, ఏఐసిసి అధ్యక్షులు, టిపిసిసి అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు